కామారెడ్డిలో జంగ్ మొదలైంది ఇద్దరు బడా నేతల నామినేషన్లు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలోనూ ఉత్కంఠ పెంచుతున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కామారెడ్డి ఆ తర్వాతే గజ్వెల్ అసలు కేసీఆర్ ఒకే ఎన్నికల్లో రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్నదే బిగ్ క్వశ్చన్ ఓ వైపు గజ్వెల్ ను ఎందుకు వదులుకుంటా అని అంటూనే ఇంకో వైపు కామారెడ్డిలో ప్రజలు ఆశీర్వదించాలని కేసీఆర్ కోరుతూ ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుని పట్టుబట్టడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డి పొడికొత్తాడు రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా లక్ష కోట్లు సంపాదించుకున్నావు హైదరాబాద్ లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు నువ్వు టీవీ పెట్టుకున్నావు పేపర్ పెట్టుకున్నావు ఆస్తులు తెచ్చుకున్నావు ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకున్నావు నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది అన్నారం పగిలిపోయింది కామారెడ్డిలో హై వోల్టేజ్ పొలిటికల్ జంగ్ ఓవైపు కేసీఆర్ ఇంకోవైపు రేవంత్ రెడ్డి గెలుపు కోసం టాప్ లీడర్ల మాస్ ఫైటింగ్ 50 లక్షల నగదుని పట్టుబట్టడు ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డి పొడికొత్తాడు దగతో మోసంతో అహంకారంతో దోపిడీతో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది ఇప్పుడు తెలంగాణ అంతా ఒకే సెగ్మెంట్ పై అందరి ఫోకస్ ఉంది అదే కామారెడ్డి ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే పోటీలో ఉన్నది బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇంకోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ సై అంటే సై అంటున్నారు ఇక్కడ పొలిటికల్ యుద్ధం సాదాసీదాగా అస్సలు కనిపించడం లేదు నిజానికి సమ ఉజ్జీల సమరం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజకీయ చదరంగంలో ఎత్తులకు పైఎత్తులు వేసిన వాళ్లే విన్నర్ ఇప్పుడు కామారెడ్డి ఒక హై వోల్టేజ్ పొలిటికల్ ఫైటింగ్ కు సిద్ధమైంది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూల్గా సాగే కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ తలపడుతుండటంతో పొలిటికల్ హైటెన్షన్ కనిపిస్తోంది రాజకీయ ఉద్దండుల సమరంలో విజేత ఎవరు ఇప్పుడిదే టాక్ కామారెడ్డిలో వినిపిస్తోంది ఓవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి ప్రచారం పూర్తయ్యే నాటికి సీన్ మొత్తం మారిపోయేలా కనిపిస్తోంది ఇప్పటికే కేసీఆర్ రేవంత్ భారీ ఎత్తున వెళ్లి నామినేషన్లు వేశారు కామారెడ్డిలో సమర శంఖారావం పూరించారు విజయనాదం చేసి వెళ్లారు మొన్నటిదాకా కామారెడ్డిలో వార్ వనసేయడనుకున్న కేసీఆర్ కి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు మొదట కొడంగల్లో పోటీకి రావాలని సవాల్ చేశారు రేవంత్ కేసీఆర్ నుంచి రిప్లై లేకపోవడంతో తానే కామారెడ్డి వెళుతున్నట్టు స్వయంగా ప్రకటించారు రేవంత్ అప్పటినుంచి బీఆర్ఎస్ శిబిరంలో అలజడి మొదలైంది ముఖ్యంగా ఓటమన్నదే అరిగిన కేసీఆర్ కు ఇదో కొత్త తలనొప్పిగా మారింది కామారెడ్డిలో పోటీ చేయాలని అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చాలాసార్లు తనని కోరారని కాదనలేక కామారెడ్డి వచ్చానన్నది కేసీఆర్ చెబుతున్న మాట కేసీఆర్ కామారెడ్డి రావడం వెనుక వ్యూహం ఉందన్నది ఎమ్మెల్సీ కవిత చెబుతున్న మాట గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డి వైపు చూస్తున్నారన్నది విపక్షాలు చెబుతున్న మాట గజ్వేల్లో సర్వేలు బాగాలేక కేసీఆర్ కామారెడ్డి వైపు షిఫ్ట్ అయ్యారా అన్న డౌట్లు కూడా జనంలో ఉన్నాయి కారణమేదైనా సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయని ప్రయోగానికి సిద్ధమయ్యారు ఇది వికటిస్తే అసలుకే అసలంటున్నారు కేసీఆర్ ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే రెండిట్లో ఏది వదులుకుంటారు అన్నది కూడా ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయింది అదే ఇప్పుడు కేసీఆర్ కు రివర్స్ అవుతోంది రెండు చోట్ల కాకుండా పోతారా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ గత రెండు దఫాలుగా గజ్వేల్లో పోటీ చేస్తూ వస్తున్నారు అయితే అక్కడికి వెళ్లడమే మానేశారన్న అసంతృప్తితో అక్కడి క్యాడర్ ఉంది అందుకే ఇటీవల గజ్వేల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మరీ ఇకపై తాను నెలకోసారి గజ్వేల్ నేతలు కార్యకర్తలకి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు పైగా తన ఇల్లు వాకిలి గజ్వేల్లోనే ఉందని ఎందుకు వదిలేసి వెడతా అని కేసీఆర్ చెప్పుకొచ్చారు దీంతో కామారెడ్డి పరిస్థితి ఏమవుతుందో చెప్పకనే చెప్పేశారంటున్నారు నాతో మా జాంగీర్ బాయ్ చెప్పిండు కామారెడ్డి పోతాను మొదలుపెట్టి సంగతి ఏంది దానికి ఒక కారణం ఉందైనా గజ్వేల్ కడ ఇల్లు ముంగిలు అని పెట్టుకుని నేను ఎందుకు పోతా హైదరాబాద్ పక్క కొట్టి నేను ఇక్కడనే ఉంటాను నువ్వేమి రందిపడకని చెప్పి ఆయన నాతో మాట అన్నాడు
గజ్వేల ఎవరు గెలుస్తాడో వాందే గవర్నమెంట్ అత్త సార్ రాష్ట్రంలో ఈ వెనకటి నుంచి ఉన్నది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈయనే ఉండాలంటే నేను చెప్పిన నేను భూతలేను అపోవడకని చెప్పింది ఇట్లా నా కోరిక ఏంటంటే దయచేసి ఎంత మేడ తెస్తారనేది మీ దయ మీరు వడే తిప్పల కేసీఆర్ చెప్పిన ఆ ఒక్క డైలాగ్తో కామారెడ్డిలో క్యాడర్ చల్లబడిపోయింది రెండు చోట్ల గెలిస్తే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాల్సిందే ఎలక్షన్ అయ్యే వరకు రెండు నియోజకవర్గాల ప్రజలు కార్యకర్తల్ని ఊరించాల్సిన పరిస్థితి కేసీఆర్ ముందుంది రెండు చోట్ల ఉంటానని ఇప్పటికిప్పుడు చెబుతున్నా ఎలక్షన్ తర్వాత ఫలితాలను బట్టి సీన్ మార్చే ఛాన్స్ ఉంటుంది పైగా కేసీఆర్పై గజ్వేల్లో బీజేపీ నుంచి బలమైన నేత ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు తన లక్ష్యం కేసీఆర్ ఓటమే అని చెబుతూ వస్తున్నారు తనని బీఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో బయటికి పంపించారని కేసీఆర్ని ఓడించి తన ప్రతీకారం తీర్చుకుంటానని అంటున్నారు అన్నట్టుగానే గజ్వేల్లో చక్రం తిప్పుతున్నారు ఇంకోవైపు కామారెడ్డిలో సాఫీగా గెలుద్దామని ఆశపడ్డ కేసీఆర్కి రేవంత్ రెడ్డి రూపంలో భారీ షాక్ తగిలింది ఈజీగా స్వింగ్ చేసి పడేద్దామనుకున్న కేసీఆర్కి రేవంత్ రెడ్డి రాకతో హైటెన్షన్ తప్పడం లేదు కేటీఆర్ ఇక్కడిక్కడే తిరుగుతున్నారు మంత్రులంతా తమ సెగ్మెంట్లో వదిలేసి కామారెడ్డి గల్లీలకి క్యూ కడుతున్నారు కుల సంఘాలకు హామీలిస్తూ వెళ్తున్నారు బీఆర్ఎస్ ఎంత సీరియస్గా తీసుకోవడానికి కారణం బరిలో రేవంత్ రెడ్డి ఉండడమే కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం 4000 ఓట్లతోనే గెలిచారు అంటే పెద్ద గ్యాప్ ఏమీ లేదు కాంగ్రెస్కు కామారెడ్డిలో పెద్ద క్యాడరే ఉంది పైగా టీపీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా పోటీలో దిగుతుండటంతో కామారెడ్డి ఓటర్లకు ఎన్నిక పెద్ద పరీక్షగా మారింది అటు కేసీఆర్లో టెన్షన్కు కారణమవుతోంది పైగా కామారెడ్డి బీఆర్ఎస్ నేతల్లో చాలామందికి ఒకరంటే ఒకరికి పడ్డం లేదు వర్గాలుగా ఉన్నారు ఎన్నికల్లో అంతా కలిసి పనిచేస్తారా లేదా అన్నది కేసీఆర్కు మరో టెన్షన్ పట్టుకుంది కామారెడ్డిలో నామినేషన్ వేసే సమయంలో గంప గోవర్ధన్ ఇంట్లో నామినేషన్ పేపర్లు సరిచూసుకుంటూ కేసీఆర్ అక్కడి లీడర్స్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట కలిసి పనిచేయకపోతే బాగుండదని క్రమశిక్షణ కింద పార్టీ నుంచి బయటికి పంపేస్తానని ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారంటున్నారు కామారెడ్డి ఓటర్లని ఆకట్టుకునేందుకు కేసీఆర్ కొన్ని మాటలు చెప్పి వెళ్లారు తాను గెలవగానే కామారెడ్డిని బంగారు తునకగా మారుస్తానని హామీ ఇచ్చారు కోనాపూర్ తన అమ్మమ్మ ఊరని ఆర్గొండ తన మేనమామ ఊరని చెబుతూ తాను ఇక్కడవాణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఉద్యమ సమయంలో జలసాధన పోరును కామారెడ్డి నుంచే ప్రారంభించానని గుర్తు చేసి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు అంతటితో ఆగకుండా తన ప్రత్యర్థి పేరు తీస్తూ కుట్రదారును ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల్ని కొనడానికి ఎన్నో కుట్రలు చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు వాగ్దానాలు చెయ్యలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు తర్వాత గోలుమాల తింపుడు ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తా ఉంది గోల గోల గాలిగాలిలాగా తయారవుతూ ఉంది ఆ పరిస్థితి రావద్దు దయచేసి రావద్దంటే తప్పకుండా నేను చెప్పే ఈ 4 మాటలు మీ గ్రామాలలో మీరు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిపై గట్టిగానే ఫోకస్ పెట్టారు కేసీఆర్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు కేసీఆర్కి ఎన్నికల్లో ఓటమి ఎలా ఉంటుందో ఓటమ భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ రంగంలోకి దిగారు నిజానికి కాంగ్రెస్కు కామారెడ్డి కంచుకోట సో ఆ క్యాడర్ బేస్తో జనంలోకి వెళుతున్నారు రేవంత్ కేసీఆర్కి ఇక చుక్కలే చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు 10 ఏళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తునక లెక్క చేస్తా అంటే గజ్వేల్లో ఏం చేసినావు నాయన నువ్వు ఎర్రవల్లిలో ఏం చేసినావు పోదమా మల్లన్న సాగర్ తెచ్చి ముంచలేదా కొండ పోచమ్మల గజ్వేల్ రైతులను ముంచలేదా రంగనాయక సాగర్లో మీ సుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల భూములు అందులో నువ్వు ముంచలేదా మల్లన్న సాగర్ భూ సేకరణలో 100 లాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు ఇవాళ గజ్వేల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం గజ్వేల్ ఓదంపా చూద్దాం గజ్వేల్లను బంగారు తునక లెక్క చేసినుంటే వజ్రాల గని చేసినుంటే గజ్వేల్ నుంచి వారిపై కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా 118 నియోజకవర్గాలు ఒక లెక్క కామారెడ్డి మరో లెక్క అన్నంతగా పొలిటికల్ ఫైటింగ్ సీన్ మారిపోయింది గతంలో మునుగోడు బైపోల్ టైంలో ఎలాగైతే నేతల హడావిడి పెరిగిందో ఇప్పుడు కామారెడ్డిలోనూ అదే సీన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు నేతల హల్చల్ కనిపిస్తోంది మరోవైపు జనం అటెన్షన్ కూడా కామారెడ్డిపైనే ఉంది కామారెడ్డి జనం ఎవరిని గెలిపిస్తారు ఎవరిని ఇంటికి పంపిస్తారు అన్న చర్చ రాష్ట్రంలో కనిపిస్తోంది